రేపు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ పెద్దలతో పాటు ప్రధానమంత్రిని కూడా కలుస్తారు. నామినేటెడ్ పోస్టుపై పార్టీ నేతలతో చర్చిస్తారు. లోక్‌సభ ఎన్నికలపైన చర్చిస్తారు. ప్రధాని మోదీతో విభజన సమస్యలపై మాట్లాడతారు. జగ్గంపేటలో సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ నుంచి చంటిబాబుకి టికెట్ రాదని తేలిపోయింది. దీంతో ఎమ్మెల్యే టీడీపీ వైపు చూస్తున్నారు. త్వరలో భారీ ఎత్తున చేరికలుంటాయంటున్నారు జ్యోతుల నెహ్రూ. 6 బస్సుల్ని సిద్ధం చేశామన్నారు. మత్స్యకార జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రేపల్ల ఇన్ఛార్జ్ పోస్ట్ మోపిదేవికే ఇవ్వాలన్నారు. తమ కులాలకు కనీసం 20 సీట్లు కేటాయించాలన్నారు. తాము 40 సీట్లలో ప్రభావం చూపుతామన్నారు. మత్స్యకార కులాలకి రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్నారు. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. చేవెళ్ల సీటుపై కేటీఆర్ రివ్యూ చేశారు. మళ్లీ పోటీ చేయాలని రంజిత్ రెడ్డికి చెప్పారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తాను 100,000కు పైగా మెజారిటీతో గెలుస్తానన్నారు రంజిత్ రెడ్డి. సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి సింగరేణి ఎన్నికలు జరుగుతాయి. గుర్తింపు హోదా కోసం 13 సంఘాలు పోటీ పడుతున్నాయి. ఈసారి పాగా వేసేందుకు ఐఎన్టీయూసీ ప్రయత్నిస్తోంది. ఇక సీనియర్ల రాజీనామాలతో టీబీజీకేఎస్ చతికిల పడింది. క్రైస్తవ మత పెద్దలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి క్రైస్తవులు ఎంతో సేవ చేశారన్నారు. సామాజిక సేవలో ముందు నిలిచారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా సేవలందించారన్నారు మోదీ.